హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ పుచ్చకాయ దెయ్యం. అది ధర్మారం అనే ఊరు. ఆ ఊరిలో ఉండే దానయ్య తన పుచ్చకాయ తోటని చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజున చీకటి పడ్డాక దానయ్య సైకిల్ తొక్కుతూ తన పుచ్చకాయ తోట దగ్గరికి వచ్చి మోటార్ ఆన్ చేస్తాడు. నీళ్ల పంపు నీళ్ళని పోస్తూ ఉంటుంది. ఇక లైట్ వేస్తాడు దానయ్య, అది వెలుగుతూ ఉంటుంది. బకెట్లో నీళ్లు, ఆ నీళ్లలో తెల్లని పౌడర్ కలిపి ఆ నీళ్లను తీసుకొచ్చి పుచ్చకాయ తోట మీద చల్లుతూ ఉంటాడు. ఈ నీళ్లు మామూలు నీళ్లు కావు, ముని మంత్రించి ఇచ్చిన పౌడర్ కలిపిన నీళ్లు. దీంతో నా తోటలో దొంగతనం చేస్తున్న వాళ్ళు ఎవరో తెల్లారేసరికి తెలిసిపోతోంది. ఆ దొంగ ఎవరైనా కావచ్చు, నా తోటలోకి వచ్చి పుచ్చకాయలను ముట్టుకున్నా తిన్నా పుచ్చకాయలాగా మారిపోతాడు. అప్పుడు ఆ దొంగ ఎవరన్నది ఇట్టే తెలిసిపోతుంది అనుకుంటూ దానయ్య హుషారుగా తోట మొత్తం నీళ్లు చల్లి అక్కడి నుండి సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు. అది రాత్రి సమయం. అందులో అడవి ప్రాంతం. ఆకాశంలో నిండుగా కాసిన వెన్నెల వెలుగు తప్ప మరే ఇతర వెలుగు లేని మట్టి రోడ్డది. ఆ రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఒక దెయ్యం. అలా వెళ్తూ వెళ్తూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది. ఏం కడుపురా నాయనా, ప్రాణంతో బతుకున్నప్పుడు ఆకలే, చివరకు చనిపోయినప్పుడు దెయ్యమైనా సరే ఆకలే. ఇప్పుడు నా ఆకలి తీర్చుకునేదెలా? నా ఆకలి తీరే మార్గం ఎట్లా? తినడానికి ఏదైనా ఇప్పుడు దొరకడానికి? ఇదేమీ జనాలు తిరిగే రహదారి కూడా కాదు. అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి తిందామంటే ఇది ఊరు కూడా కాదు. అడవిలో ఉన్నాను, ఇప్పుడెలా అని తనలో తాను మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్న దెయ్యానికి దూరంగా నీళ్లు పోస్తున్న పంపు, అలాగే వెలుగుతున్న బల్బు కనబడతాయి. ఒక్క క్షణం ఆగి వాటిని మళ్ళీ కళ్ళు పెద్దగా చేసి పరీక్షగా చూస్తుంది ఆ దెయ్యం. అక్కడ వెలుగుతున్న బల్బు కనబడుతుందంటే ఖచ్చితంగా బావి ఉండే ఉంటుంది. బావి ఉంటే అందులో నీళ్లుంటాయి. పంపు నడుస్తుందంటే ఆ పొలం వాళ్ళు ఎవరో ఒకరు వచ్చే ఉంటారు. అక్కడికి వెళ్తే నా ఆకలి తీరుతుంది అనుకుంటూ దెయ్యం వెలుగుతున్న బల్బు దగ్గరకు వస్తుంది. నీళ్ల పంపు నీళ్లని పోస్తూ కనబడుతుంది, కాని ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనబడరు. ఏంటి, నేనొస్తున్నానని ముందే తెలిసిపోయిందా? నీళ్ల పంపు పెట్టడానికి వచ్చిన మనిషి ఎక్కడా, కనపడ్డం లేదు అనుకుంటూ ఆ పొలం చుట్టుపక్కల చూస్తున్న దెయ్యానికి పుచ్చకాయల తోట కనపడుతుంది. గబగబా వాటి దగ్గరకొచ్చి పుచ్చకాయను ఒక చేతి మీద పట్టుకొని మరొక చేత్తో గట్టిగా కొడుతుంది. ఇక ఆ పుచ్చకాయ రెండు ముక్కలవుతుంది. లోపలంతా ఎర్రగా నల్లని గింజలతో ఉంటుంది. దాన్ని ఆ దెయ్యం గబగబా తింటుంది. తీయతీయగా రుచిగా అనిపించడంతో ఆ దెయ్యం మరొక కాయను కోసుకొని తింటూ ఉంటుంది. అలా రెండు మూడు పుచ్చకాయలు తిన్న తర్వాత ఆ దెయ్యం ఇలా అనుకుంటుంది. ఈ కాయలు భలే బాగున్నాయి, ఇక నా ఆకలికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అయ్యో అంటూ తినడానికి ఏమైనా దొరుకుతాయా అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ పండ్లు చాలు, భలే బాగున్నాయి, నేనిక్కడే ఉంటాను, ఈ పండ్లను తింటూ ఉంటాను అని తన ఆకలికి సరిపడా పండ్లు దొరికినందుకు ఆ దెయ్యం సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆ పుచ్చకాయ తోట దగ్గరే ఉంటూ తనకు ఆకలైనప్పుడల్లా రెండు మూడు పుచ్చకాయలను కోసుకొని తినడం మొదలు పెడుతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. పుచ్చకాయలు తినడం వల్ల దెయ్యం కూడా కొంచెం కొంచెంగా పుచ్చకాయలాగా మారిపోయింది. ఇక ఉల్లాసంగా ఆ పుచ్చకాయల తోటంతా తిరుగుతూ ఉంటుంది. పుచ్చకాయలకు దెయ్యానికి పెద్దగా తేడా ఏమీ ఉండేది కాదు. పుచ్చకాయల మారిన దెయ్యం తనని తాను చూసుకొని ఇలా అనుకుంటుంది. అబ్బా, నా అదృష్టం అంటే ఇదేనేమో. బతికున్నప్పుడు బలుసుకాయలు కూడా తినలేకపోయాను, కానీ ఇప్పుడు ఇంత రుచికరమైన పుచ్చకాయలు నా ఆకలిని తీర్చాయి. ఆకలిని తీర్చడమే కాదు, ఇంతకు ముందైతే నన్ను చూసి భయపడి పారిపోయేవాళ్ళు, ఇప్పుడు ఎంత అందంగా తయారయ్యానో. నన్ను ఈ జనాలు చూస్తే పుచ్చకాయలు మాట్లాడుతున్నాయని తీసుకుపోయి మ్యూజియంలో పెట్టినా పెడతారు. మళ్ళీ తిండికి చావాల్సి వస్తుంది,
మనుషుల కంట్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకొని ఆ తోట పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీద ఉంటుంది ఆ దెయ్యం. అలా సంతోషంగా దెయ్యానికి రోజులు గడుస్తూ ఉంటాయి. భీమయ్య తన పుచ్చకాయల తోట దగ్గరకు వస్తాడు. ఇక తన తోటను చూసుకుంటాడు. పుచ్చకాయలు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. తన తోట పక్కనే ఉన్న దానయ్య పుచ్చకాయల తోటని కూడా చూస్తాడు. అక్కడ పెద్ద పెద్ద కాయలు మంచిగా కాసిన తోట కనపడుతుంది. అది చూసిన భీమయ్య కుళ్ళుకుంటూ ఉంటాడు. వీడి తోటేంటి ఇంత బాగా కాసింది, నాది మాత్రం ఎందుకు కాయలేదు? వాడు నేను ఒకేసారి ఒకే షాప్లో విత్తనాలు కొన్నాం. ఇద్దరం ఒకసారే పుచ్చకాయల తోటను కూడా మొదలుపెట్టాం. కానీ నాది మాత్రం పుచ్చకాయలు లేకుండా ఉంది. అదే ఈ దానయ్య గారిది ఎంత బాగా కాసింది, అసలేంటి ఈ విచిత్రం అనుకుంటూ తోట మొత్తం చూస్తాడు. ఎక్కడ చూసినా దానయ్య తోటలో పుచ్చకాయలే కదా, ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన చేస్తాడు. కాసేపటి తర్వాత భీమయ్యకి ఒక ఆలోచన వస్తుంది. రాత్రిపూటైతే ఎవ్వరూ రారు, అప్పుడే నేను అనుకున్నట్టుగా బండి తీసుకొచ్చి దానయ్య తోటలో కాసిన పుచ్చకాయలన్నింటినీ దొంగతనం చేసేస్తే సరిపోతుంది అని అనుకుని ఆ తోట దగ్గర నుండి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు రాత్రి భీమయ్య అనుకున్నట్టుగానే ఎడ్ల బండి మీద తోట దగ్గరకొస్తాడు. పుచ్చకాయ దెయ్యం చెట్టు మీద నుంచి అంతా గమనిస్తూ ఉంటుంది. దానయ్య పుచ్చకాయ తోటలోకి వెళ్ళి పుచ్చకాయలను కోస్తూ ఒక్కొక్కటిగా బండిలో పెడుతుంటాడు భీమయ్య. అదంతా గమనిస్తున్న దెయ్యం చెట్టు దిగి నెమ్మదిగా భీమయ్య కనబడకుండా బండి దగ్గరకొస్తుంది. భీమయ్య తెల్లవారక ముందే ఎన్ని పుచ్చకాయలు కోయగలిగితే అన్ని కోయొచ్చనుకుని గబగబా పుచ్చకాయలను కోస్తూ తను తీసుకొచ్చిన బండిలో వేసుకుంటూ ఉంటాడు. బండి దగ్గరకొచ్చిన పుచ్చకాయ దెయ్యం పుచ్చకాయల్ని బండి నుండి ఒక్కొక్కటిగా తీసి తిరిగి దానయ్య తోటలో పెట్టేస్తుంది. అయితే గబగబా పుచ్చకాయలు కోయాలని ఆతృతతో ఉన్న భీమయ్య తన ముందు తిరుగుతున్న పుచ్చకాయ దెయ్యాన్ని మాత్రం చూడలేకపోతాడు. ఈరోజుకింక చాలు, మొత్తం ఒకరోజుకొస్తే దానయ్యకు అనుమానం వస్తుంది, మిగతావి రేపు కోసుకోవచ్చు అనుకుంటూ ఆ పుచ్చకాయలను చూసి షాక్ అవుతాడు భీమయ్య. ఇదేంటి, చాలాసేపటి నుంచి నేను పుచ్చకాయలు కోసి ఈ బండిలోనే కదా వేస్తున్నాను, ఇప్పుడు ఒక్కటి కూడా లేదు, ఏమైపోతున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఆశ్చర్యంగా దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి పుచ్చకాయ దెయ్యం నడుచుకుంటూ రావడం కనబడుతుంది. భీమయ్యలో సన్నటి వణుకు మొదలవుతుంది. కాని తను భయపడుతున్నట్టుగా బయటికి తెలియనీయకుండా గాంభీర్యంగా నటిస్తూ ఉంటాడు. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు, తింటావా ఏంటి నన్ను, అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు. ఏయ్ ఎవరు నువ్వు, ఏంటి ఈ వేషం వేసుకొని నన్నే భయపెట్టాలనుకుంటున్నావా? మర్యాదగా ఇక నుంచి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో తన్నులు తింటావు. నన్ను కొట్టడం కాదు, చాకలి బండ మీద వేసి నిన్నే ఉతికేస్తానేమనుకుంటున్నావు, నాకే ఆహారం లేకుండా చేస్తావా? నువ్వెవరో చెప్పు, ఈ వేషం ఎందుకు వేసుకున్నావు, అచ్చం పుచ్చకాయలాగే ఉన్నావు, ఇక్కడేం పని నీకు, ఎవరు నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఎవరు, ఈ తోట యజమానివా? అవును, నేనే ఈ తోట యజమాని. నా తోటలో ఉన్న పండ్లని నేను కోసుకొని వెళ్తున్నాను, నీకేం అవసరం, నువ్వెవరసలు నన్ను అడగడానికి? నిజంగా నువ్వు ఈ తోట యజమానివైతే దొంగలా ఇలా రాత్రిపూట ఎందుకొస్తావు చెప్పు. దొరలాగా పగటిపూటొచ్చి నీ పళ్ళని కోసుకొని పోయేవాడివి కదా, అలా కాకుండా ఇప్పుడొచ్చావంటే? అవును, నేను ఈ తోట యజమాని కాదు, కానీ ఈ తోటవాడు నా శత్రువు. వీడి తోటలో నా తోటలో కంటే ఎక్కువగా పుచ్చకాయలు పండుతున్నాయి, అందుకే దొంగతనం చేయాలని వచ్చాను. అవునా, నీ ముఖం చూడగానే నాకప్పుడే అనిపించింది, కాకపోతే అది నిజమో అబద్ధమో నీ నోటి నుంచి వింటే బాగుంటుందని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. నువ్వెవరో చెప్పేందుకి? రే పిచ్చోడా, నేనెవరో చెప్తే నీ దోతి ఇక్కడే తడిసిపోతుంది. అబ్బచ్చా, నువ్వు జోకేస్తే ఏ నవ్వు రాలేదు, కానీ ఇంతకీ నువ్వెవరో చెప్పు. నేను పుచ్చకాయ దెయ్యాన్ని, ఇది నా వేషం కాదురా,
ఇది నిజం. ఏంటి నువ్వు పుచ్చకాయ దయ్యానివా? వామ్మో. ఇక మరునాటి ఉదయం దానయ్య అనుమానం నిజమే అవుతుంది. భీమయ్య కూడా పుచ్చకాయ రంగులోకి మారిపోతాడు. దాంతో దొంగ భీమయ్య అని తేలిపోతుంది. అందుకు ఆ ఊరి పెద్ద మనిషి భీమయ్యకు శిక్షగా 50,000 రూపాయల జరిమానా కట్టాలని చెప్తాడు. కొన్ని రోజులకి భీమయ్య ఒంటి మీదున్న పుచ్చకాయ రంగు పోతుంది. అయినా దానయ్య పుచ్చకాయ తోటలో నుండి పుచ్చకాయలు మాయమవుతూనే ఉంటాయి. ఎవరు ఇలా మాయం చేస్తున్నారో అర్థం కాక అయోమయంలో పడతాడు దానయ్య. అది తెలుసుకున్న భీమయ్య ఆ విధంగానైనా వీడి నష్టపోవడం నాకు తృప్తిగానే ఉంది అనుకుని ప్రశాంతంగా ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.